నేను పంపించిన డబ్బులన్నీ ఒక బీరువా లాంటి పెట్టి ఉంటుంది. బీరువాలోనే బీరువా లాంటి పెట్టి మా అక్కోళ్ళని కూడా నమ్మలేదంట. ఆ పెట్టి మేము తీసుకొస్తాం అంటే రిపేర్ చేసేవాడిని ఇక్కడికి తీసుకురండి అని రిపేర్ చేసేవాడిని తెప్పించి అది తీపిచ్చి అప్పుడు బీరువాలో పెట్టింది. అది మా అక్కోళ్ళు తెలుసు రామారావు పంపించిన డబ్బులు ఇవి. నన్ను రాకేష్ అంటారు, రామారావు అంటారు. అమ్మకి షుగర్ ఉంది, నెల నెల డబ్బులు పంపేవాడిని. ఆ డబ్బులన్నీ దాంట్లోనే ఉంది అంత. ఆమె అంటే చచ్చిపోయేటప్పుడు కూడా ఆమె కర్మంత్రాలకి ఆ డబ్బులు అలాగే పెట్టుకుంటుంది. అంత మొండేవా. మా నాన్న అన్నాడు, రే రామారావు, రే మీ అమ్మరా నా భార్యరా, కనీసం అంత డబ్బులు ఎత్తి పెట్టిందని నాకు చెప్పలేదురా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా నువ్వు డబ్బులు పంపుతావు, చనిపోయేటప్పుడు కూడా నాకేం చెప్పలేదురా అని అంత పట్టుదల అమ్మకి. ఎప్పుడన్నా చిన్నప్పుడు అన్నదమ్ములు అంటే చిన్న చిన్న గొడవలు కొట్లాటలు అవుతాయి అక్కచెల్లెళ్ళకు, మనకు అమ్మ నాన్నకి ఇట్లా గొడవలు అవుతాయి, అట్లాంటిది ఏదైనా మర్చిపోలేని ఇన్సిడెంట్ ఉందా మాస్టర్ మీ లైఫ్లో? అయింది, మా అన్నకి నాకు గొడవలైనా మా అన్నని చేంజ్ చేసుకున్నాను. మీరు కొట్టారు, తప్పని పేయలేదు మీకు అన్నని కొట్టడు? మా నాన్న కొట్టమన్నాడు. మీ నాన్న కొట్టమన్నారనే కొట్టావు? నేను కొట్టిన తర్వాత ఇంకా రెండు తగిలించాను. అది నా లైఫ్లో ఎందుకు తప్పు అనిపించలేదంటే రెండు జంటల్ని విడదీయడం తప్పు. నా అక్క కూతురు జ్యోత్స్న, నా అన్న కొడుకు స్వామి, వాడి పేరు రూపేష్. వాళ్ళిద్దరూ మనస్పర్ధలు వచ్చినప్పుడు పెద్దలుగా మనం కలపాలి. విడాకులు వచ్చేంత వరకు తీసుకెళ్ళాడు. నేను మా అమ్మ, నేను, మా నాన్న, మా అక్క, మా బావ, మా అక్క కూతురే కదా, ఈ అన్న కొడుకే, వద్దు వదినమ్మా చెప్తున్నాను వినలేదు. నేను కిందకు వచ్చేటప్పటికి మా ఇంటి పక్కన కిటికీ ఇవన్నీ వినపడతా ఉంటాయి. అక్కడ నుంచి వింటున్నాడు, రే 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 నువ్వు మనిషా పశువురా, రే రెండు జంటలు వెళ్ళిపోతున్నారా రే అనేటప్పటికి నన్ను తప్పమని చేయి చేసుకుంటే నేను నాలుగు తగిలిచ్చు. నాన్న వచ్చేసి ఇంకో రెండు కట్టురు అన్నాడు. అది నాకు తప్పు అనిపించలేదు. అన్నే మన కూడా మా అన్న కాలు మొక్క, నువ్వు తప్పు చేస్తే ఎవరిని వదలు. ఇది జరిగింది. తమ్ముడికి నాకు గొడవ ఏం జరగలేదు, కానీ ఆడు మా అన్నను నరికేస్తాను అది ఇది అంటే నేను డబ్బులు ఇచ్చేసాను. అంటే అన్న డబ్బులు కూడా నేనే కట్టేశాను. వాడికి నేనంటే ప్రాణం. అన్న పేరు ఏం పేరు? అన్న పేరు కోటేశ్వర రెడ్డి. మీ పేరు రామారావు గారు? రామరెడ్డి. రామారావు అని అమ్మ పెట్టింది. తమ్ముడు పేరు కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి. నాన్న పేరు బాలరెడ్డి. ఈ తోకలు తీసి మేమంతా అవునవును అన్ని పక్క. అమ్మగారు పేరు శంకరం. ఆడపిల్లలు ఎంతమంది మాస్టర్ మీకు? నలుగురు అక్కలు. నలుగురు అక్కలు అందరూ ఉన్నారు. అందరూ సెట్ అయిపోయారు, బావలు అక్కలు పిల్లలు సెట్ అయ్యారంటే ఎవరు బాధలు అవ్వలేదు. నాకు నలుగురు అక్కల్లో లాస్ట్ అక్క నేను, ఫేస్ కట్టిల్లాగా ఉంటుంది. ఆది లక్ష్మి అక్క, పెద్ద అక్క పద్మక్క, రెండో అక్క అరుణ్ అక్క, మూడో అక్క విజయ అక్క, నాలుగో అక్క ఆది లక్ష్మి అక్క. సో పెద్ద అక్క వచ్చి తిరుపతిలో ఉన్నారు, రెండో అక్క నెల్లూరులో ఉన్నారు, మూడో అక్క తిరుపతిలో ఉన్నారు, నాలుగో అక్క తిరుపతిలో ఉన్నారు. మనకు భూమి మీద ఎంతమంది స్నేహితులు ఉన్నా, ఏ రిలేషన్ ఉన్నా, ఏమున్నా, బాబా బొమ్మర్దల రిలేషన్షిప్ వేరుంటుంది. ఆప్యాత కానీ, రిలేషన్షిప్ కానీ, తాగేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, ఆ మర్యాదలు, ఎఫెక్షన్, లవ్స్ వేరే ఉంటాయి. ప్రపంచం మీద ఒక దగ్గర ఒకవైపు నిలబడితే బాబా బొమ్మర్దలు ఒక దగ్గర నిలబడతారంటారు హిందీలో. అవునా? ఏమో అదే. ఏమో మీ బావలకి మీకుండే అటాచ్మెంట్ ఎట్లాంటిది మాస్టర్? మీ రిలేషన్షిప్ ఎట్లాంటి మంచిగా ఉంటుంది మాట్లాడుకున్నాను ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్? మా బావలతో నేను ఒక్కరితో మాత్రం శత్రుత్వంగా ఉంటాను. అదే మా పెద్ద బావ చనిపోయేటప్పుడు నా శవాన్ని వాడు రాకూడదు అక్కడికి అన్నాడు. ఆయనకి క్యాన్సర్ వచ్చింది. నేను ఆయన సేవలు చేసేవాడిని. మెడ్రాస్ వెళ్ళాం, అడియారు. ఆయన టాయిలెట్ కూడా నేనే పట్టేవాడిని.
ఆయన కోరిక ఏంటంటే నాకు 5 రూపాయలు ఇచ్చేవాడు సినిమాకి వెళ్ళరానేసి. తప్పు జరగలేదు కానీ జరిగిందన్న ఫీలింగ్ నాకుంది. వాళ్ళు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని నన్ను శ్రీకృష్ణ అవతారం సినిమా థియేటర్లో వదిలేసి మా ఇద్దరిని కుర్జీలో కూర్చోబెట్టి వాళ్ళు ఇంటికి వచ్చేసి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళారు. నాకు అది ఏమనిపించలేదు. ఎన్టీ రామారావు సినిమాలు బాగా ఇష్టపడుతున్నాను. కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. అంటే మా ఇద్దరిని భార్యాభర్తలుగా వాళ్ళు ఊహించుకున్నారు. నన్ను ఒకరోజు రే అని ఏదో ఒక చిన్న గొడవల్లో నువ్వు నన్ను రే అంటావా, ఆ రోజు నా అమ్మాయితో మాట్లాడేవాడు కాదు, మా బావ నాకు 16 సంవత్సరాల్లో పెళ్లి చేద్దాం అన్నారు, ఇది మెడ్రాస్ వెళ్ళిపోతున్నాడు ఇటు ఇటు అని. నాకు ఆ ఉద్దేశం లేదు అన్న, నిజంగా లేదు. అంటే ఆ గొడవ అయింది కదా, అది మైండ్లో ఉంది. అప్పుడు ఆయన చనిపోయేటప్పుడు వాడు ఉండకూడదు నా ముందు అని కళ్ళు మూస్తూ చనిపోయాడు. అది బాధేసింది. నేను అనుకుంటున్నా ఎక్కువ ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళ మీద కూడా కోపం అంతే కోపం. నా మీద ఆయనకి ప్రేమ. అట్లాగే మా అక్క అన్న నాకు చాలా ఉంది. ఇప్పటికీ మా అక్కలకి మా విజయకి ఏదన్నా పరిస్థితి బాగాలేకపోతే నేను డబ్బులు పంపుతూ ఉంటాను. ఇంకా మిగతా అక్కలు అడగరు, వాళ్ళు వాళ్ళేదో వాళ్ళు సంపాదించుకున్నారు. ఇట్లా మా లాస్ట్ బావడంగా నాకు ఇష్టం. మా అరుణక్క బావని నేను ఒక తండ్రిగా చూస్తాను. ఆయన పేరు వెంకటేశ్వరుడు, నెల్లూరులో ఉంటాను. ఒక్కరిని మాత్రం మా విజయ్కి భర్తను మాత్రం వాడెవడు అంటే అట్లా అటు మనస్తత్వం నచ్చలేదు. ఎవడో వాడు అంటాను. మా అక్కలన్న నాకు రాదు. ఇంత ఎన్ని సంవత్సరాలు అయింది మాస్టర్ మీరందరూ చివరిగా, అంటే చివరిగా అందరూ కలిసి ఉన్న క్షణం ఏదన్నా ఉందా? 25 సంవత్సరాలు అయింది. లాస్ట్ సిచ్యువేషన్ ఏంటది? మొన్న అందరినీ కలిసి మొన్న మా అన్న ప్రాబ్లం ఒకటి ఉంది, ఇల్లు, అది నేను సంతకాలు పెట్టాలి, మా అక్కలు పెట్టాలి, అందరు అక్కల్ని దండం పెట్టారు అండి అన్నాను. మా అన్న అంటే ఎవరికి పడదు, వచ్చారు సంతకాలు పెట్టారు, అందరం కలిసాం. అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాం అనేసి నాకు వేరే అమౌంట్ డ్రా చేసుకోవడానికి వెళ్ళేలోపు వీళ్ళు వెళ్ళిపోయారు. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడ్చాను, కొబ్బరికాయ కొట్టి నా శ్మశానంలో. మా చిన్నక్క దగ్గరికి వెళ్ళేసి వెళ్ళొస్తానక్క అని చెప్పేసి మొన్నే ఒక 2 వారాలు క్రితం తిరుపతి. ఎప్పుడన్నా మీరు అనుకున్నారా మాస్టర్ వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే దగ్గర ఒక రోజు ఉండాలా అని ఏమన్నా ఉందా మాస్టర్ అట్లా కోరిక? ఉన్నింది, మొన్న ఉన్నాం. అదే పొద్దున పిల్లలు మనమలు మనమరాలు ఉన్నారు కదా వాళ్ళకి, వాళ్ళందరితో సహా మీ బంధుత్వం తప్ప మొత్తం నీ తల్లిదండ్రులకు పుట్టిన సంతానము వాళ్ళకు పుట్టినటువంటి సంతానం అందరు కలిపి ఉందామనిపించింది ఎప్పుడన్నా? మొన్న కలిశాను, అందరిని కలిశాను, భోజనం చేశాను, ఆ కోరిక కూడా అయిపోయింది. వాళ్ళందరూ మీ గురించి ఏం ఆలోచిస్తారు మాస్టర్? వాళ్ళ దృష్టిలో మీరేంటి? ఫస్ట్ భయపడ్డారు, ఏంద్రా ఈ ఫ్యాన్స్ తిడుతున్నారు, నా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఏమి తమ్ముడు ఇట్లా చేస్తున్నాడు పద్ధతి కాదు. ఇప్పుడు కాదు మాస్టర్, మీరు యూట్యూబ్కి వచ్చినాక కాదు, ఫస్ట్ నుంచి. అంతకుముందు ఏమో తెలీదు, అంతకుముందు నేనంటే ఇష్టమే అందరికి. ఇక్కడ బాగా కాంట్రవర్సీ అయింది. రైట్. తర్వాత కరోనా వైరస్ టైంలో నేను మా అక్కల ఏరియాకి మొత్తం డబ్బులు పంపించి బియ్యం పంపిస్తే మీ రాకేష్ మాస్టర్ చాలా మంచోడు, ఒక ఆమెకి కళ్ళు కనపడవు, యేసుప్రభు భక్తురాలు, 12,000 పంపించాం. మా అక్కలు ఆనందపడ్డారు, మా తమ్ముడేనా అని మా అక్క అన్నారు. మా అక్కలు నా తమ్ముడుగా పుట్టడం, మీ అక్కగా మేము ఉండడం మా అదృష్టం రా, మా జన్మధన్యం. అన్నమయ్య సర్కిల్లో కోఆపరేట్ బ్యాంక్ ఉంది, అక్కడ నేను వెళ్ళి నుంచుంటే కార్లు ఆగిపోయాయి, బైక్లు ఆగిపోయాయి, రోడ్ల మీద మొత్తం ఇదైపోయి ఫోటోలు తీసుకుంటారు. బ్యాంక్లోకి వెళ్తే బ్యాంక్ వాళ్ళు కూడా లేచేసి నాకు సెల్ఫీ ఇవ్వండి సార్ అని నా దగ్గర సంతకం పెట్టించుకొని మా అన్న ఇల్లు పత్రాలు నేను ఇడిపించాలని అప్పుడు అన్నారు. ఇంతమంది నీకోసం ఉన్నారు రామారావు. మా అక్కలు 2 అవర్స్ వదలన్నాను,
మా అక్క వాళ్ళందరూ అట్లాగే నుంచుకొని చూస్తున్నారు. అక్క వస్తున్నా, అక్కయ్య అన్న వస్తున్నానన్న, మా తమ్ముడు పిల్లలందరూ అంటే మా పెదనానికి ఇంత సర్కిల్ ఉందా అని వాళ్ళు అనుకున్నారు. మా అక్క వాళ్ళు నా మీద ఇప్పటికీ నేను ఏం చేసేవన్నీ వీడియోలు చూస్తూ ఉంటాను. కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్దాం, ఇవన్నీ చూసి ఏడుస్తారు. ఓసారి ఎందుకురా నువ్వు అక్కడికి వెళ్తున్నావు అంటే చచ్చిపోయేది ఖాయం, మనకు చేతనైనంత సహాయం చేయాలక్క, మంచిదే నువ్వు చేసేది కానీ నువ్వు ఎక్కువ రోజులు బ్రతకాలరా అంటారు. సో అట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు.